విశాఖ జిల్లా అనంతగిరి మండలం పినకోట గ్రామ పంచాయతీలో పలు గ్రామాలకు రోడ్లు సర్పంచ్ ఎస్ గణేష్ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ముమ్మరంగా జరుగుతున్నాయి. పినకోట ఆర్ఎన్బి రోడ్ నుండి బొర్రపాలెం మీదుగా చటకమ్మ వెళ్తున్న బీటీ రోడ్ పనులను సర్పంచ్ గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ అప్పలనాయుడు, జేఈజి శ్రీనివాసరావు పరిశీలించారు. నా పేరు పాండవ లచ్చమ్మ. సీడిమెట్టు రోడ్డు చేశారు కానీ వర్షానికి కొట్టుకుపోయింది. ఇప్పుడు కంపల్సరీ రోడ్డు మాకు చేయాలి. అప్పలనాయుడు ఏఈ ట్రావెల్ పేరు అనంతగిరి. మనం అప్పుడు ప్రస్తుతానికి ఆర్ఎన్బి రోడ్డు నుంచి బొర్రపాలెంకి 3 కిలోమీటర్లు ఈ 10 డేస్లో వెక్ నుంచి కంప్లీట్ చేయడం అవుతుంది. మిగతా బీటీ రోడ్ కూడా ఒక 10 డేస్లో ఈ 3 కిలోమీటర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మిగతా మా బొర్రపాలెంటూ బోనూరికి మట్టి ఎత్తవరకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సైక్లోన్ వల్ల రోడ్లు కొన్ని అప్రోచ్ కూడా అందువలన మీకు ఒక 2-3 మంత్స్లో అది కూడా వెక్ నుంచి కంప్లీట్ చేసి బీటీ కూడా వేయడానికి ఒక 4-5 నెలల్లో కంప్లీట్ చేస్తాం. మాది సీడిమెట్టు గ్రామము. సీడిమెట్టు గ్రామం పిన్నగడ పంచాయతీ అనంతగిరి మండలము విశాఖ జిల్లా. నా పేరు పాండవల్లి బుచ్చన. ఎదిగో రోడ్డు అంతా చేశారు కానీ వర్షాలు వచ్చేసి రోడ్డు అంతా కొట్టుకుపోయి మూసిపోయింది. మాకు త్వరలో మాకు రోడ్డు చేసి ఇవ్వాలనేసి మేము ప్రభుత్వం వాళ్ళకి కోరుకుంటున్నాము. మాకు రోడ్డు అర్జెంటుగా చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ప్రెజెంట్ తీసుకెళ్ళమైనా ఏది తీసుకెళ్ళడమైనా డోళ్ళు కట్టు తెచ్చి చాలా బాధగా అవుతుంది. రోడ్డు అంతా అయింది కానీ రోడ్డు అంతా వర్షాలు వచ్చేసి బాగా ఇద్దరు పరిస్థితి మాకు బాగా కొట్టుకొని వెళ్ళిపోయింది. మాకు తొందరగా రోడ్డు చేసి ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. దయచేసి మాకు రోడ్డు తొందరగా చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒకసారి ఎందుకంటే అన్ని ప్రెసిడెంట్లైనా ఒక బాధితులు దేనించడం అయినా చాలా బాధపడిగా వస్తున్నారు. సో ఇప్పటికి పిన్నకోట హాస్పిటల్కినా మా సిడిమెట్టు బోర్ గ్రామాలకి ఇప్పటికే 11 కిలోమీటర్లు. ఇప్పుడు అంత దూరం నుంచి నడిచి రావాలంటే చాలా బాధగా అవుతున్నారు. మాకు అర్జెంటుగా రోడ్డు చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్రభుత్వం వాళ్ళకి. నా సీడిమెట్టు పాండవల్ల చిన్నలమ్మ. నేను మాకు రోడ్డు పోయింది. మాకు ఆటో నడడానికి ఇబ్బంది, బైక్ అంటే నడుస్తుంది కానీ జీబు రాదు రాదు. మా అంగడి వారి సామాన్లు తీసుకెళ్ళడం కూడా మాకు చాలా బాధ కలుగుతుంది. ఒకసారి రోడ్డు పోయింది. మాకు రోడ్డు కంపల్సరీ మాకు అవ్వాలి. ఏ పేషెంట్ మాకు తీసుకెళ్ళడం కూడా మాకు ఇబ్బంది, చాలా మాకు డౌట్. రోడ్డు మాకు కంపల్సరీగా మాకు అవ్వాలి. గర్భిణీలకి తీసుకెళ్ళడంతో మాకు ఇబ్బంది. ఒక్కొక్క కష్టగల్లం కాలకి తీసుకెళ్ళడానికి ఇబ్బంది. ఏదని కూడా మాకు హాస్పిటల్ కూడా చాలా దూరమే. బాధ కలుగుతుంది. ఇప్పటికైనా రోడ్డు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా రోడ్డు పూర్తిగా మాకు అవ్వాలి కోరుకుంటున్నాం. కోట పంచాయతీ, నేను సర్పంచ్ని. నా పేరు శ్రీగం గణేష్. అనంతగిరి మండలం, సుమారు అనంతగిరి మండలానికి మారుమూల పంచాయతీ అనేటువంటి ఈ పినకోట గ్రామంలో మాకు ఈరోజు ఈ యొక్క రోడ్డు కార్యక్రమంలో నేను చేయించడం జరుగుతుంది. అదే కాకుండా పినకోట జీపీ నుంచి బొర్రపాలెం వరకు 3 కిలోమీటర్ల రోడ్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలోను అడ్మినిస్ట్రు కంప్లీట్ అవుతూ దాంతోపాటు గతంలోని ఎత్తు వరకులన్నీ చేయడం జరిగింది బోనూరు వరకు. కానీ అది వర్షాల కారణంగా చాలా దగ్గర కొట్టుకుపోయింది. కాంట్రాక్టర్ గారు యథావిధిగా వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎన్ని బిల్లులు అవ్వకపోయినా ఏది అవ్వకపోయినా దాన్ని పట్టింపు చేసుకోకుండా ఇటువంటి కాంట్రాక్టర్ గారు మాకు దొరకడం చాలా గౌరవంగా మేము గౌరవపడుతున్నాం. డిపార్ట్మెంటుతో సహా అందరూ కూడా ఈ యొక్క రోడ్డు గురించి చాలా కష్టపడుతున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రోజు ఈ రోడ్డు దగ్గరకు వచ్చి పరిశీలించడం జరుగుతుంది. అలాగే నేను కూడా రోజు వచ్చి ఇక్కడ వర్క్ చేసిన దగ్గరుండి వర్క్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 10 డేస్లో పొరపాలెం బీటీ కంప్లీట్ చేసి అదేవిధంగా ఈ లారీ మెటీరియల్ వెళ్ళడానికి పైకి కూడా రోడ్డు స్టార్టింగ్ చేయడానికి కూడా కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చేసును కానీ ఇంకా వర్షాల కారణంగా ఈ రోడ్డు బీటీ రోడ్డు ఎప్పుడు అయిపోవలసింది కానీ ఈ 2 నెలలు వర్షాల కారణంగా ఆగడం జరిగింది. ఈ రోడ్డు 10 రోజుల్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 డేస్లో రోడ్డు పైకి బోనూరు చీడిమెట్టు గడ్డిబంద వరకు ఎత్తు వరకు కంప్లీట్ చేసి రోడ్డు అప్పచెప్తామని మా కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా బిల్లులకి సంబంధం లేకుండా కాంట్రాక్టర్ గారు మేము చెప్పినట్టుగా దగ్గరుండి మాకు నచ్చే విధంగా రోడ్డు కూడా చేయించడం జరుగుతుంది.
అది మాకెంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదే కాకుండా ప్రతి ఒక్క బోనూరు చీడిమెట్టు గడ్డిబంద గ్రామస్తులు కూడా రావడం జరిగింది. మాకు రోడ్డు లేదు, కొద్ది ఇబ్బంది అవుతుంది, వర్షాలు కొట్టుకుపోయాయని చెప్పడంతో మేము ఈరోజు మాట్లాడుతూ ఈ 10 రోజులు ఈ బీటీ రోడ్డు కంప్లీట్ అయిపోయినట్టున 10 రోజుల తర్వాత ఆ ఎత్తు వరకు కూడా కంప్లీట్ చేస్తారని కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. మెటీరియల్ రావడానికి వర్షాకాలం అయి ఈరోజు ఇంత లేట్ అయింది, కానీ లేకపోతే రోడ్డు ఎప్పుడో కంప్లీట్ అయిపోవలసింది. కాకపోతే ప్రభుత్వం తక్కిన చర్యలు తీసుకొని వెంటనే బిల్స్ అవేటట్టుగా చూసినట్లయితే కాంట్రాక్టర్ వారు కూడా తొందరగా పనులు త్వరగా పనులు చేయడానికి ఇంకా స్పీడ్గా మూమెంట్ అవుతారని మేము కోరుతున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు బిల్స్ ఏవైతున్నాయో మా ఏజెంట్స్ ప్రాంతంలో చేసిన వర్కులన్నిటికి కూడా బిల్స్ పెట్టినట్లయితే కాంట్రాక్టులు అదేవిధంగా పనిచేయడానికి కూడా ముందుకు వస్తారని తెలియజేసుకుంటున్నాం. ఈ వర్క్ ఎంత చేస్తున్నారో మాకైతే తెలియదు, కానీ డబ్బులు పెట్టుబడి అయితే ఎంత పెట్టామో తెలియదని కూడా కాంట్రాక్టులు చాలా ఓపవుతున్నారు. కానీ మా ప్రెజర్ మీద మీ అలాగ చేస్తూ వెళ్తున్నారు కాంట్రాక్టులు.